చిన్న ఇష్యూ మీకు తెలియజెప్పి ముగిస్తానండి. ఈరోజు ఒక జీవో వచ్చింది, July 8, 2024, జీవో మిస్లీనిస్ నెంబర్ 43. ఏ జీవో వచ్చిందంటే టెంపరీగా తాత్కాలికంగా మేము ఒక ఉచిత ఇసుక జీవో అని చెప్పారండి. ఇది జీవో నెంబర్ 43. అవును, ఇది గబ్బాడ, నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో టన్ను 1225 రూపాయలు ఇస్తున్నామని వచ్చినటువంటి క్లిప్పింగ్. ఈ వైపు నర్సీపట్నంలో 1225 రూపాయలకి ఇసుక టన్ను ధర ఇస్తున్నారని చెప్పేసి చెప్పారు. ఇది నర్సీపట్నం చూస్తే విశాఖపట్నం జిల్లాలో 1394 అండి, 1394. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 335 రూపాయలు టన్ను ధర ఉంటే, 335 రూపాయలు టన్ను ధర ఉంటే దీనిపైన నానా యాగం చేసి రక్కసి రాకసిగా వార్తలు రాసినటువంటి వారికి ఇది కనపడుతుందో కనపట్లేదు. ఇది మరొక పేపర్ అండి, 1394 రూపాయలకు సంబంధించి. దీంతో మరొకటి ఉచిత, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకే ఒక్క పాయింట్ లాస్ట్ పాయింట్ ఇంకొకటి అండి, ఒక సింపుల్ థింగ్. ఇది ఉచిత ఇసుక అని చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఒకవేళ మీరు ఉచిత ఇసుక వెళ్ళాలనుకుంటే మీరు ఎడ్ల బండిని తీసుకొని వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఇసుకని తీసుకురావచ్చు. అయితే ఈ జీవో ఏం చెప్పారంటే ఒకవేళ మీరు ఎడ్ల బండిని తీసుకొని కానీ ఉచిత ఇసుకొని తీసుకుంటే మీరు ఒకసారి పట్టుబడితే 2000 రూపాయలు ఫైన్ వేస్తాం, రెండోసారి పెట్టుబడితే 3000 రూపాయలు ఫైన్ వేస్తాం, ఇదే విధంగా రిపీటెడ్ అఫెన్సివ్ గా జరిగితే 5000 ఫైన్ వేస్తాం అని చెప్పి ఇచ్చినటువంటి జీవో. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ దురంకారకమైనటువంటి జీవో రిలీజ్ చేస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థుల పైన కుక్కైన్ ఉన్నాయి, హెరైన్ ఉంది, గంజాయి ఉందని వ్యాఖ్యలు చేస్తూ మన బిడ్డల ఆత్మగౌరవాన్ని అటువైపు హరిస్తూ విభజన చట్టంలో అపరిష్కృతమైనటువంటి అంశాల పైన ఉభయ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు